అర్జున్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఆర్య. దర్శకుడు సుకుమార్ తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆర్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ తో జగడం తీశారు. అయితే ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అసలు ఈ సినిమాను తొలుత మహేష్, ఆ తర్వాత అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నారట. అయితే దిల్ రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్ తో తీయాల్సి వచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలిసేది కాదు. ప్రపంచం కూడా మనలాగే ఉంటుందనుకోలేదు. ఆర్య హిట్ కావడంతో గాల్లో తేలిపోయా. ఆ సందర్భంలో బన్నీతో జగడం చేయాలనుకున్నా. కథతో సహా అన్ని సిద్ధమయ్యాయి. అయితే అదే సమయంలో దిల్ రాజుతో చిన్న సమస్య వచ్చింది. కోపం పట్టలేకపోయా, బాగా ఎమోషనల్ అయిపోయా. వెంటనే రాత్రికి రాత్రే రామ్ దగ్గరకు వెళ్ళిపోయి కథ చెప్పడం, ఓకే చేయించుకోవడం అయిపోయింది. అంతేకాదు మరుసటి రోజే ముహూర్తం కూడా పెట్టించేశా. ముహూర్త సన్నివేశానికి బన్నీని రాజుగారిని పిలిచా. అక్కడకు రాజుగారు వచ్చి, నీకు బుద్ధుందా, ఏంటి ఇలా చేశావు, కోపం వస్తే కనీసం చెప్పకుండా సినిమాను ఓపెన్ చేసేస్తావా అని తిట్టారు. నేను అమాయకుండని ఆయనకు తెలుసు. నేనేమో నాది వీరత్వం అనుకున్నా. మీరు కథలో ఆ మార్పు చేయాలి, ఈ మార్పు చేయాలి అంటున్నారు, అసలు కుదరదు అని చెప్పేశా. మొదటి సినిమా హిట్ కావడంతో నా జడ్జిమెంట్ ను ఎవరైనా తప్పు అని చెప్తే కోపం వచ్చేసేది. రామ్ చేసిన పాత్ర బన్నీ లేదా మహేష్ అయితే బాగుండేది. అతడి తమ్ముడి పాత్రకు రామ్ అయితే సరిపోయేవాడు. కానీ అలా జరగలేదు. జగడం ఫ్లాప్ కావడంతో నాలోని మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఎవరు ఏది చెప్పినా వినేవాడిని అంటూ జగడం వెనుక కథను ఓ సందర్భంలో పంచుకున్నారు సుకుమార్.